ఆయనొక కవి నిజాలు ప్రభవించే రవి నిర్భయంగా మాట్లాడే సుకవి ప్రసంగంలో పదాల పొందికే కాదు ప్రబంధాల మాలికలను పొదగగల శ్రీనాథుడు వికసిత పల్లవ కుసుమాల తాంకితాలనే కాదు విప్లవోజ్వల భావ ప్రకంపితాల్ని పుట్టించగల శ్రీశ్రీ కూడా సమసమాజ స్థాపనయేగాక సాంస్కృతిక పునరుజ్జీవనానికై అహర్నిశలు అనుక్షణము కృషి చేసే సంస్కృతి సేనాని జనపదంలో పుట్టి ఢిల్లీ జన్పథ్ వరకు ఎదిగిన జనమెరిగిన మనసున్న కవి మనసు కవి సినారే పాలమట్టి నుండి పార్లమెంటు ప్రాంగణంలో అడుగెట్టిన ప్రజాధురీణుడు సినారే ప్రజారంజక సభల నుండి రాజ్యసభ ఎంపీగా నియామకం వరకు ఆయన ప్రస్థానం అడుగడుగు రామచక్కని బంగారు బాట అలుపెరగని అద్భుతమైన పల్లె పాట రాజ్యసభ సభ్యుడిగా నా నియామకం నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది కారణం ఏమిటంటే నేను రాజకీయాల పట్ల సమగ్రమైన అవగాహన కలిగి ఉన్నవాణ్ణి రోజు తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి ఒక ఐదు పేపర్లు చదువుతాను నేను అగ్రశ్రేణి రాజకీయ నాయకులతో వివిధ పార్టీల వారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి అయినా నాకేమిటో రాజకీయాల్లో చేరడం మొదటి నుంచి రుచించలేదు నాకు చాలామంది ఆశ్చర్యపోతారు అప్పుడప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కరీంనగరం నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు నిలబడవలసిందిగా వారు కోరడం జరిగింది నేను సవినయంగా తిరస్కరించాను ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరీంనగరం ఎమ్మెల్యేలను శాసనసభ్యులను తన చుట్టూ నిల్చోబెట్టి ఒక సందర్భంలో నన్ను పిలిపించుకొని మీరు కరీంనగర్ నుంచి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయాలి మా పార్టీ అభ్యర్థిగానే అడిగారు నేను క్షమించండి నా వల్ల కాదు అన్నాను ఏమి మీకేమి మేము ఉన్నాం వెనక మీకు ఆర్థికంగా అన్ని రకాలుగా అండగా మేము ఉంటాం మీరు ముందు ఉండాలి అది కాదండి నాకెందుకు రాజకీయాల పట్ల సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నా ప్రత్యక్ష రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు మీరు క్షమించండి ఏమనుకోవద్దు నేను కవిగా ఒక ఆచార్యుడిగా ఒక విశ్వవిద్యాలయాల అధిపతిగా ఈ రకంగా నేను కొన్ని కొన్ని బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను కానీ నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించదలుచుకోలేదు అన్నాను నేను అంటే ఆ రకంగా రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు రెండు సందర్భాల్లో వారు పార్లమెంటుకి నన్ను పోటీ చేయవలసిందిగా తమ పార్టీ అభ్యర్థిగా కోరడం జరిగింది చిత్రం ఏమిటంటే నేను ఆ తర్వాత వివిధ పదవుల్లో ఉన్నాను నేను రెండు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అడ్వైజర్గా ఉన్నాను సాంస్కృతిక భాషా వ్యవహారాలకు ఆ తర్వాత మరి కొనసాగుతూనే ఉంది రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షత మొదలైనవి ఈ పరిస్థితిలో అంటే రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుణ్ణిగా నేను ఉన్నప్పుడే ఒక ఆశ్చర్యకరమైన ఘటన ఏమిటంటే మా ఇంటికి ఫోన్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు గుర్తు లేదు రాష్ట్రపతి కార్యాలయం నుంచా హోమ్ మినిస్ట్రీయా తెలియదు గుర్తు రావడం లేదు అటువైపు ధ్యాస ఉంటే కదా చెప్పారు ఇట్లా గుజరాల్ గారు ప్రధానమంత్రి వారి సలహా మేరకు రాష్ట్రపతి నారాయణన్ మిమ్మల్ని నామినేటెడ్ సభ్యుడిగా రాజ్యసభకు నామినేట్ చేయబోతున్నారు మీ అంగీకారం తెలపండి
కాదని అనడానికి వీల్లేదు నామినేషన్ కాబట్టి అది ప్రత్యక్ష రాజకీయం కాదు కాబట్టి నేను వెంటనే దాన్ని గౌరవంగా ప్రతిష్టాత్మకమైన విషయంగా భావించి అంగీకరించాను ఇక్కడ విషయం ఏమిటంటే తర్వాత అప్పటి ప్రధానమంత్రి గుజరాల్ గారిని ఐకే గుజరాల్ని కలుసుకొని నేను థాంక్ యూ సార్ ఫర్ యువర్ కైండ్నెస్ టు నామినేట్ మీ యాజ్ ది మెంబర్ ఆఫ్ రాజ్యసభ అన్నాను యూ నీడ్ నాట్ థ్యాంక్ అస్ వీ వాంటెడ్ టు నామినేట్ ఎన్ ఎమినెంట్ పోయెట్ ఆఫ్ నేషనల్ లెవెల్ అండ్ వీ సా యూ వీ ఫౌండ్ యూ బికాస్ యు ఆర్ ఎ జ్ఞానపీఠ అవార్డీ ఆఫ్ తెలుగు లిటరేచర్ అండ్ దట్ ఈస్ ది రీజన్ వీ హ్యావ్ చోజన్ యూ కృతజ్ఞతలు చెప్పి వెళ్ళొచ్చాను నేను ఇక్కడ చెప్పవలసింది ఏమిటంటే దానికి అనుబంధంగా దాక్షిణాత్య భారతీయ భాషల్లో దక్షిణాది నుంచి ముఖ్యంగా నేను నామినేట్ చేయబడ్డ మొదటి కవిని సమస్యలు ఎన్నో రకాలు కొన్ని తలతిరుగుడు సమస్యలకి విరుగుడు పార్లమెంటు స్థాయిలో గట్టిగా మొట్టికాయలైటం నిలదీసి నిగ్గదీసి బిగ్గరగా ప్రశ్నించడం అంతటితో ఆగక పరిష్కారాన్ని సూచించడం అమలయ్యేదాకా అనుసరించడం విజయం అలవోకగా సాధించడం ఆ దిశగా సినారి రాజ్యసభ సభ్యునిగా నిమిత్త మాత్రునిగా మిగలలేదు విత్తన సభ్యునిగా మాత్రమే నిలవలేదు మన దేశ ఆరాధన దైవాలు విదేశీయుల హేళనలకు అవమానాలకు దిగజారుడు కళా విహీనత ప్రదర్శనలకు లోనవుతుంటే తెలుగు బిడ్డడిగా తిరగబడ్డాడు ఇది అన్యాయం అక్రమమని సాంస్కృతిక దాడి హేయమని బెబ్బులిలా గర్జించాడు గర్హించాడు కటక్లోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించాడు మన భారతదేశంలోని అగ్రశ్రేణి నాయకవర్యుల్లో అంటే బాపూజీ నెహ్రూజీ అదే పండిట్జీ ఇకపోతే నేతాజీ కదా ముగ్గురులో ఒకరైన అలాంటి నాయకవర్యుడు త్యాగమూర్తి సుభాష్ చంద్రబోస్ జన్మించింది కటకులో జన్మించడమే కాక ఇంచుమించుగా హై స్కూల్ దశ వరకు వారు అక్కడే చదువుకున్నారు అలాంటి కటక్ నగరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టి పెరిగి విద్యాభ్యాసం చాలా వరకు చేసిన ఆ భవనం ఉంది అది శిథిలావస్థలో ఉంది అత్యంత శిథిలావస్థలో ఉంది పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది అని ఒక పత్రికలో ఏదో మ్యాగజైన్లో చదివాను నేను చదివి నేను కొంచెం కలతపడ్డాను ఏమిటి ఆ మహానుభావుడికి స్వతంత్ర భారత జాతి చేస్తున్న సత్కారం ఇదేనా అని మనసులో కుమిలిపోయి కలతపడి నేను ప్రత్యేక ప్రస్తావన కింద దాన్ని ప్రవేశపెట్టాను పెట్టి ఇలాంటి శిథిలావస్థలో ఉన్నటువంటి కటక్లోని నేతాజీ జన్మించిన భవనం దానిని పునర్నిర్మాణం చేయడానికి రినోవేట్ చేయడానికి ఎంపీగా నాకున్నటువంటి నిధుల్లో నుంచి 10 లక్షలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించి దీన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీన్ని పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది అన్నాను నాకు సంతోషం ఎక్కడంటే ఇటు ప్రతిపక్ష నాయకుడు మొదలుకొని ప్రతిపక్ష నాయకుడితో పాటు అన్ని పార్టీల నాయకులు ఒక్కొక్కరే లేచి నాకు ఇప్పుడు గుర్తు ప్రతిపక్ష నాయకుడు మన్మోహన్ సింగ్ అనుకుంటాను కాంగ్రెస్ నాయకుడు ఆయనను మొదట లేచాడు దీన్ని సమర్థించారు చాలా మంచి విషయం ఇది మనం అందరం శ్రద్ధ తీసుకోవాల్సిన అంశం అని నన్ను అభినందించాడు ప్రత్యేకంగా ఆ తర్వాత వరుసగా అన్ని పార్టీల వాళ్ళు అభినందించి చివరికి అటు ప్రభుత్వ పార్టీ అయినటువంటి ఎన్డీఏ కూటమి ఉంది దానికి నాయకుడు జస్వంత్ సింగ్ అనుకుంటాను నేను ఆయన లేచి ఆయన సమర్థించాడు ఆ రకంగా నేను లేవనెత్తినటువంటి ఆ ప్రత్యేక ప్రస్తావన అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలు అన్నిటి ఆమోదం పొందింది నాకు సమగ్రమైన సంతృప్తినిచ్చిన ప్రత్యేక ప్రస్తావనల్లో ఒకటి ఇక రెండవది కూడా చెప్పాలి అదేమిటంటే నేను ఆస్ట్రేలియాలోని అటు మెల్బోర్న్ సిడ్నీ రెండు మహానగరాల తెలుగు సంస్థల ఆహ్వానంపై
నేను గౌరవ అతిథిగా వెళ్ళాను నేను వెళ్ళి వెళ్ళినప్పుడు అన్ని చూస్తాం కదా మెల్బోర్న్ అనుకుంటాను ఆ ప్రాంతాల్లో కొంచెం నాకు ఈ ప్రాంతాలు సరిగా గుర్తుండవు ప్రాంతాల్లో గోల్డ్ మ్యూజియంకి తీసుకెళ్ళారు చాలా ప్రసిద్ధమైన అంతర్జాతీయ ఖ్యాతి వహించింది అది గోల్డ్ మ్యూజియం తీసుకున్నాం గోల్డ్ మ్యూజియం లోకి వెళ్లి చూస్తుంటే అద్భుతంగా క్రీస్తు పూర్వం నుంచి ఆ తర్వాతి దశ వరకు ఎక్కడెక్కడ అపురూపమైనటువంటి బంగారం లబ్ధమైందో దాన్ని తీసుకొచ్చి అక్కడ వాళ్ళు పెట్టారు ముద్దలు ముద్దలుగా పెట్టడంతో ఒకవైపు రెండవది ఆయా ప్రభుత్వాల హయాంలో గోల్డ్ కాయిన్స్ బంగారు నాణేలు వేసేవాళ్ళు కదా ఆ బంగారు నాణేలను కూడా అక్కడ భద్రపరిచారు చూస్తూ చూస్తూ పోతుంటే నేను విస్తుపోయిన ఘట్టం ఒకటి వినిపిస్తాను ఇప్పుడు మీకు అదేమిటంటే ఒకటి ఉంది గుప్తా పీరియడ్ అని ఉంది భారతీయుల గుప్త రాజుల కాలం ఆ కాలంలోని ఒక నాణ్యం ఒక కాయిన్ దాని మీద మన దేవతామూర్తి అయిన లక్ష్మీదేవి బొమ్మ ఉంది ఏది బంగారు నాణ్యం మీద సరే బాగుందనుకున్నాను పైన ఇంగ్లీష్లో రాశారు రెండు వర్డ్స్ రెండు శబ్దాలు చాలా భయంకరంగా ఉన్నాయి వలప్చువస్ సెడక్టివ్ లక్ష్మి అన్నాడు ఏమి దుర్దశ ఇది కామోద్రేకం కలిగించే పంచేంద్రియాలను రెచ్చగొట్టే లక్ష్మి అన్నాడు ఆ రాసిన వాడి మీద నాకు కోపం వచ్చింది జాలి వేసింది ఎందుకు జాలి వేసిందంటే వారి అజ్ఞానానికి జాలి లక్ష్మీదేవిని ఏ రంభా ఊర్వశి మేనక ఈ కోలకు చెందినటువంటి ఒక స్త్రీమూర్తిగా భావించాడు అక్కడి నుంచి నేను వెంటనే రాజ్యసభ సభ్యునిగా ఉన్నాను ఎంపీగా కాబట్టి బాగా విలువ ఉంటుంది విదేశాల్లో ఎంపీగా చాలా గౌరవం ఇస్తారు మన రాష్ట్రం నుంచి మంత్రులు వెళ్ళిన దానికంటే ఎంపీలకు విలువ ఎక్కువ విదేశాల్లో నేను వెంటనే హైకమిషనర్ మన ఇండియా హైకమిషనర్కి ఫోన్ చేశాను కలుసుకోవాల్సిందిగా కలుసుకున్నాం అక్కడి నుంచి హౌస్ ఆఫ్ లార్డ్స్ హౌస్ ఆఫ్ కామన్స్ అని ఉంటాయి మన బ్రిటిష్ సిస్టమ్ అది హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే రాజ్యసభ పెద్దల సభ అది ఆ అధ్యక్షుడు ఆ చైర్మన్ వారితో కలుసుకున్నాను నేను కలుసుకొని విషయం చెప్తే ఆశ్చర్యపోయాడు ఆయన మన భారత హైకమిషన్ ఆశ్చర్యపోయాడు ఇట్ ఈస్ న్యూస్ టు మీ ఐఎమ్ సారీ అన్నాడు వెంటనే చెప్పి నోట్ చేయించాను దీన్ని చర్య తీసుకోవాలి మీరు ఆ రాతలు లేకుండా తీసేయాలి దాన్ని అని అంతటితో నేను సంతృప్తి పడక నాకు నమ్మకం లేక రాజ్యసభ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు అక్కడ నేను మళ్ళీ ప్రత్యేక ప్రస్తావనలో ఈ విషయాన్ని చెప్పాను యునెస్కో వెళ్ళి అక్కడ ఈ వరల్డ్ హెరిటేజ్ విభాగం ఒకటి ఉంది అంటే ప్రపంచ వారసత్వ నగరాలకు సంబంధించినటువంటి కేంద్రాలకు సంబంధించి వారసత్వాన్ని గుర్తింపు సంబంధించినటువంటి ఒక విభాగం ఉంది ఆ విభాగం అధికారితో మాట్లాడి హైదరాబాద్ నగరానికి ప్రాచీనత్వం దృష్ట్యా తర్వాత మీరు వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ మీ ప్రమాణాల దృష్ట్యా సరిపోయే అర్హత దానికి ఉంది గుర్తించాలి హైదరాబాద్ నగరాన్ని వరల్డ్ హెరిటేజ్ సిటీగా గుర్తించాలి అని కోరుకోవడం దాని గురించి నేను వాదించడం వారు ఇంచుమించుగా తప్పకుండా మేము ప్రయత్నిస్తామని అనడం జరిగింది ఇది ప్యారిస్లో యునెస్కో కార్యాలయంలో జరిగిన సంఘటన దీన్ని మళ్ళీ నేను రాజ్యసభలో కూడా ప్రస్తావించాను పార్లమెంటు సభ్యులుగా అతి సన్నిహితంగా వారు ముందు సీట్లో కూర్చుంటే వెనక మన 4 సంవత్సరాల పాటు కూర్చునేటువంటి అవకాశం నాకు లభించింది ఆయన
राष्ट्रपति चेत गौरव राज्यसभा को नामिनेट चेयबडिनटुवंटि व्यक्ति आये राज्यसभा अड़पेटा 12 मंदिनि राष्ट्रपति गारु नामिनेट चेस्ते विविध रंगालो निष्णातुलैनटुवंटि राजा रामन्न कुलदीप नय्यर लता मंगेशकर वंटि दिग्दंतुलु अक्कड उन्नप्पटिकी कूडा వారు అప్పుడప్పుడు లేచి వారికి సంబంధించినటువంటి విషయంలో మాత్రమే రాజ్యసభలో వారు ప్రసంగిస్తుండేవారు. అయితే నారాయణ రెడ్డి గారు సమాజానికి మేలు జరిగేటువంటి ప్రతి విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ నష్టం జరిగేటువంటి ప్రతి విషయం మీద రాజ్యసభలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ అందరి అభిమానాన్ని కూడా ఆయన చూరగొన్నారు. ప్రముఖ తెలుగు కవి పటావి చెప్పినట్టు శాసనసభ్యులలో చాలా మటుకి ఆసన సభ్యులేను అన్నారు. అయితే నారాయణ రెడ్డి గారు ఆసన సభ్యులుగా కాకుండా నిజమైనటువంటి రాజ్యసభ సభ్యులుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి తీరు అనితర సాధ్యం. నారాయణ రెడ్డి గారు లేసి ఏ విషయం మీద ప్రసంగిస్తున్నప్పటికీ కూడా సభ యావత్తు కూడా అది ఒక సాహిత్య సదస్సుగా ఆయన మార్చేసేవారు. హిందీ భాషలో ఉర్దూ గజల్స్ని మధ్య మధ్యలో కొటేషన్స్ ఇస్తూ అప్పుడప్పుడు ఆంగ్లంలో ఆయన వివిధ విషయాల మీద ప్రసంగించినటువంటి తీరు అనితర సాధ్యం. కేఆర్ నారాయణ గారు కానివ్వండి, తర్వాత రాజ్యసభలో ఉన్నటువంటి డిప్యూటీ చైర్మన్ ఉన్న నజ్మా హైఫతుల్లా గారు కానివ్వండి, వాళ్ళ అధ్యక్ష స్థానంలో ఉండి నారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఎప్పుడూ కూడా వెల్లు కొట్టేవాళ్ళు కాదు, ఆపేవారు కాదు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు అధికార పక్షంలో ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు నారాయణ రెడ్డి గారు తన ప్రసంగాలు చేస్తున్నప్పుడు అలవోకగా అలా చూస్తూ ఒక నాగుపాము కనుక నాగస్వరానికి తల ఊపుతున్నట్టు ఊపుతున్నటువంటి సన్నివేశాలన్నీ కూడా మేము చూసేటువంటి అదృష్టం నాకు లభించింది. ధనం కొందరికి ఇంధనమైతే మరికొందరికి వ్యసనం. అయితే కొందరు తమని తాము కేవలం ఓ రహదారిగా ప్రకటించుకుంటారు, పూజారిలా ప్రవర్తిస్తుంటారు. ప్రభుత్వం ప్రతి ఏటా ప్రజల కనీస అవసరాలకు వెచ్చించమని పార్లమెంట్ సభ్యులకిచ్చే నిధులే లార్డ్స్ నిధులు. అయితే బాధ్యత, సహృదయత, నిజాయితీ, అంకిత భావం గల పెద్దలు ప్రతి రూపాయిని ప్రజల బాగుకు మేలుకు వెచ్చిస్తారు. ఆ కోవకు చెందినవారే మన సినారే. తాను రాజ్యసభ సభ్యునిగా ఉన్న కాలంలో కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన నిధుల్ని ప్రజల అవసరాల సేవకు కళామతల్లి కైమోట్టుకు ఎలా సద్వినియోగార్థం చేశారో సినారే గారి మాటల మోటల్లోనే తెలుసుకుందాం. ఆయన విశాల హృదయం అర్థం చేసుకుందాం. నేను ఎంపీ అయిన మొదటి సంవత్సరం 1 కోటి రూపాయలు ఉండేది సంవత్సరానికి. ఆ తర్వాత సంవత్సరానికి 2 కోట్లు చేశారు. వెరసి నాకు 10 కోట్లకు పైగా నాకు కేటాయించడం జరిగింది. లోక్సభ సభ్యులకు ఇచ్చే ఇదే మొత్తం వారు తమ నియోజకవర్గ పరిధిలోనే ఇవ్వాలి, ఖర్చు పెట్టాలి, వాటిని వినియోగించాలి. రాజ్యసభ సభ్యులకు అంతకంటే కొంత జిల్లా స్థాయి ఏదో ఉంది ఇంచుమించుగా. కానీ నామినేటెడ్ సభ్యులకు ఈ అవధులు ఎల్లలు లేవు. భారతదేశంలో ఎక్కడైనా ఇవ్వచ్చు. ఆ దృష్టితోనే నేను సుభాష్ చంద్రబోస్ జన్మించిన కటక్ భవనానికి 10 లక్షలు ఆ రోజుల్లోనే ఇచ్చాను మొదటి రోజు. ఇక్కడ నేను ప్రధానంగా కొంతవరకు మా ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి ఏమంటారు వాటర్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఈ నీటి సరఫరా కోసం వీటి కోసం ఇవ్వడం జరిగింది. కానీ నా దృష్టి ప్రధానంగా విద్యారంగం, కళారంగం, సాహిత్య రంగం, సాంఘిక సేవా రంగం, ఇవి నాకు 4 రంగాలు ముఖ్యంగా. ఆ దృష్టితో నేను అనేక పాఠశాలలకు భవన నిర్మాణానికి ఇచ్చాను. మా ఊరు హనుమాజీపేట మొదలుకొని మా మండల్ వేములవాడ మొదలుకొని కరీంనగరం జిల్లా మొదలుకొని ఈ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇచ్చాను. ఇవి పాఠశాలలకు, కళాశాలలకు కూడా ఇచ్చాను, కళాశాల భవనాలకే. అలాగే వీటితో పాటు నేను కొన్ని కళామందిరాలు, ఆడిటోరియం అంటాం ఇప్పుడు, వేములవాడలో, కరీంనగరంలో, చాలా చోట్ల, ఇప్పుడు హైదరాబాదులోని ఆంధ్ర సారస్వత పరిషత్ సారస్వత మందిరం, ఈ రకంగా కళామందిరాలకు, కళాభవనాలకు ఇవ్వడం జరిగింది. సేవారంగంలో మనకు వికలాంగుల సేవ కూడా ముఖ్యమైంది.
వికలాంగులకు కొన్ని భవనాలు నిర్మింపవలసిన అవసరాన్ని గుర్తిరిగి ఈ వంశీ రామరాజు నిర్వహిస్తున్న రెజిస్ట్రన ఫౌండేషన్ తరపున పేద వికలాంగుల పాఠశాల వారికి కావాల్సిన ఆశ్రయం నెలకొల్పడం జరిగింది అక్కడ నేను ఒక దాదాపు 40 లక్షల రూపాయలు నేను ఈ వికలాంగుల కోసం ఆ అక్కడికి వచ్చే వికలాంగుల కోసం కూడా ఒక భవన నిర్మాణానికి 40 లక్షలు కేటాయించడం జరిగింది జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సీనారాయణ రెడ్డి గారితో నాకు 1972 నుంచి పరిచయం ఉంది 1972వ సంవత్సరంలో వంశీ సంస్థ ప్రారంభించినప్పుడు ఆయన అధ్యక్షత వహించారు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు 33 34 సంవత్సరాల నుంచి కూడా ఆయన లేని కార్యక్రమం అంటే మా సంస్థలో లేదు అంతే కాకుండా ఆయనతో ఎంతో అనుబంధం పెంచుకున్న సంస్థ వంశీ సంస్థ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మామూలుగా రాజ్యసభ సభ్యులు వాళ్ళకి కొంత నిధి ఉంటుంది ఆ నిధి నుంచి వాళ్ళు చాలా మందికి కూడా ఈ సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలకి వాటికి కొంత డబ్బు ఇవ్వచ్చు ఆయన ఎంత పెద్ద మనసుతో సాయం చేశారంటే మేము నడుపుతున్న వికలాంగుల పాఠశాలలో ఒక భవనాన్ని కట్టించారు ఒక వికలాంగుల ఆశ్రయ భవనం అని చెప్పి డాక్టర్ సీనారాయణ వికలాంగుల ఆశ్రయ భవనం అని చెప్పి ఆయన ఒక బిల్డింగ్ని మామూలుగా ఎంపీ ల్యాడ్స్ నుంచి లక్షో 2 లక్షలు 3 లక్షలు ఇలా ఇస్తారు ఎక్కువ అమౌంట్ ఎవరివ్వరు అలా కాకుండా 42 లక్షలు వెచ్చించి ఆ భవనాన్ని నిర్మించారు వికలాంగులకి ఎక్కువ సేవ చేసి ఎక్కువగా ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కేటాయించిన వారు ఎవరైనా ఉంటే ఒక డాక్టర్ సీనారాయణ రెడ్డి గారిని చెప్పుకోవాలి సినారే ఎంపీ లార్డ్స్ నిధులతో చేపట్టిన కార్యక్రమాలు హనుమాజీపేటలో యాదవ సంఘం భవనం పశు వైద్యశాల తన తల్లిగారైన కీర్తిశేషులు సింగిరెడ్డి బుచ్చమ్మ గారి పేరిట సింగిరెడ్డి బుచ్చమ్మ కళామందిరం గంగపుత్ర సంఘ భవనం వేములవాడలో సినారే కళామందిరం ఉర్దూ మీడియం పాఠశాల హాస్టల్ భవనాలు సిరిసిల్లలో కళామందిరం కరీంనగర్లో డాక్టర్ అంబేద్కర్ స్టేడియంలో ఒక స్టాండ్ సినారే పేరు మీద ఉన్నాయి ఒరిస్సా రాష్ట్రంలో కటక్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారక భవన నిర్మాణానికి నిధులిచ్చారు ఇవే కాక ఇంకా ఎన్నో ఎన్నెన్నో ప్రజోపయోగ కార్యక్రమాలకు నిధులు సద్వినియోగం చేశారు సినారే స్వర్ణ లేఖిని నుండి ఎన్నో అద్భుతమైన 3000కు పైగా సినీ గీతాలు వెలువడ్డాయి వాటిలో మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఒక ఆడియో చిత్రం बले मंची रोजू पसंद रोजू वसंतालु पूछे नेटी रोजू हाय वसंतालु पूछे नेटी रोजू बले मंची रोजू पसंद रोजू వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు